చాలా ప్రీ రిలీజ్లు ఉన్నాయి, అవతలి పడుతున్నాయో. రాజమౌళి గారి సినిమా ప్రీ రిలీజ్ 2 ఇయర్స్ బిఫోర్ నుంచి నేను కూడా ప్లానింగ్ మొదలు పెట్టాను. మహేష్ బాబు గారి సినిమా సాయంత్రం ఏమో ఇంకేదో ప్రీ రిలీజ్ అవతల. పవన్ కళ్యాణ్ గారి హలో, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తారా? Few minutes later. Hey, somebody tell something. No, nannu enduku arrest chesaru? Okka gaanu okka mogudu iddaru pillalu kuda unnaru. 5 minutes later. Poni yana tinadaniki ipistara? Aakalestundi naaku. 1 hour later. Kobbari pandalu unnayi, yana taagistara okkasari? Thousands of tears later. Yavandi naa valla kaadu inka 30 years lo inta sepu maatladakunda undadam anedi naaku jaragane ledu. I can't bear it. పోనీ ఎలాగో వెళ్తున్నాం కదా, కొన్ని క్వశ్చన్స్ అయినా అడుగుతాను మిమ్మల్ని, ఓకేనా? అడగండి. అబ్బా, ఆ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇప్పటికైనా నోరు తెరిచారు, వావ్ వెరీ నైస్. బా చప్పట్లు కొట్టడానికి కూడా చేసి ఖాళీ ఖాళీ అసలు. ఓకే, ఇప్పుడు మీరు అంతకుముందు చేసిన సినిమాలన్నీ కత్తి కాంతారావు, బ్లేడ్ బాబ్జీ, గితగితలు అన్నీ కామెడీ కదా. ఇప్పుడు మీద సినిమా ఒకటి వస్తుంది ఉగ్రం, అందులో కూడా ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, ఉండదు, అసలు ఉండదు. ఇట్స్ గోన్ బి కంప్లీట్ సీరియస్, ఇంటెన్స్ సినిమా ఉంటుంది అంతే. ఫస్ట్ టైం మీరు నా దగ్గర నుంచి కామెడీ కాకుండా ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక యాక్షన్ చూడబోతారు. అంటే కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్? యాక్షన్, ఇట్ హాస్ లాట్ ఆఫ్ ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి ఇది బేసిక్గా. ఓకే, అంటే ఒళ్ళు గగురు పిడిచి అట్లాంటి సీక్వెన్స్? యా, ఉంటాయి డెఫినెట్గా. రొమ్మను లెక్క పుడుచుకుని అలాంటి 2-3 సీక్వెన్స్. మీరు నవ్వారు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పరా? చెప్తా. సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, ఇలాగో టైం పాస్ చేయాలి కదా. ఇప్పుడు మీరు అంతకుముందు సినిమాలో నాందీలో అండర్ ప్లే చేశారు, అండర్ డాగ్ లాగా, కానీ ఇది మాత్రం కొంచెం ఫిరోషియస్గానే టైటిలే అలా కనిపిస్తుంది ఉగ్రం అని. అంటే చాలా ఫిరోషియస్గానే ఉండబోతుందా? డెఫినెట్గా అండి, కాంట్రాస్ట్ ఉంటుంది నాందీకి. ఎందుకంటే నాందీలో మీకు పోలీస్ వ్యవస్థ మీద అంటే చిన్న కోపం వస్తుంటుంది, బట్ ఈసారి పోలీసుల మీద మీకు అంటే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. అంటే వాళ్ళు సిన్సియర్గా పోలీస్ పనిచేస్తే వాడికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటాం, పోలీసు లంచాలు తీసుకునే వరకు ఎవరికి పని చేయట్లేదు అనుకుంటాం, బట్ వాడు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి పనిచేద్దాం అనుకుంటే వాడికి వచ్చి అవాంతరాలు ఏంటి, వాడికి ఎలాంటి నిద్ర వస్తాయి. సో దిస్ గోన్ బి దాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అండి. ఓకే, అంటే బ్యాలెన్స్ చేద్దాం అని అలా చేశారా? అంతకుముందు సినిమాలోనేమో కొంచెము మీరు అండర్ ప్లే చేశారు, ఇక్కడేమో పోలీసుల్లో ఉండేటువంటి మంచితనాన్ని చూపించడానికి అలా బ్యాలెన్స్ చేయడం? అలా అని కాదండి, అంటే కుదిరింది కదా, అలా కుదిరిందండి. దానికి అంటే ఇదేం అనుకోలేదు. మీ నాందీ జరుగుతున్నప్పుడే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ కోవిడ్ అండి. సో విజయ్ గారు నేను కూర్చుని అప్పుడు 80% నాందీ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఖాళీగా ఉన్నాం కదా, 6 మంత్స్ ఖాళీ అయిపోయారు కదండి అందరూ. ఏదన్నా లైన్ ఉందంటే ఇలా ఉందని ఒక లైన్ చెప్పారండి, బాగుందండి డెఫినెట్గా చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత నాందీ రిలీజ్ అయిందండి, థింగ్స్ గాట్ బెటర్ అండ్ నౌ ద కాంబినేషన్. అండ్ అంటే ఒక అదే చెప్తున్నాను కదా, ఒక యాక్టర్ మన ఒక ఫాదర్, నా ఫాదర్ నన్ను ఒక కంప్లీట్ కామెడీగా ఒక కామెడీ హీరోగా చేయగలుగుతాడని నమ్మినప్పుడు కితకితలు, వెండాపారావు ఇలాంటి సినిమాలు వచ్చినాయి. ఒక కృష్ణను నమ్మినప్పుడు ఒక గమ్యం, శంభో శివశంభో కాని గారు నమ్మినప్పుడు, ఓ వంశీపేట పిల్లలు నమ్మినప్పుడు మహర్షి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు వచ్చినాయండి. సో అసలు యాక్టర్గా నాకేమనిపిస్తుంది అంటే ఒక డైరెక్టర్ మన అంటే వీడు చేయగలుగుతాడు అని డైరెక్టర్కి మన మీద ఒక నమ్మకం రావాలండి. సో విజయ్ హ్యాస్ దాట్, అంటే మీరు ఎంతసేపు మిమ్మల్ని అండర్ప్లే చేసేస్తారంటే ఎంతసేపు మిమ్మల్ని కామెడీ జానర్లో చూస్తున్నారు అండ్ హీ నవ్వబుల్. అంటే ఆయన ఏమంటారంటే మీరు బాగా చేస్తారండి, కామెడీ బాగా చేస్తారు, బట్ నా కామెడీ కంటే సీరియస్నెస్ మీ దగ్గర నుంచి నచ్చుతుంది. సో కొత్తగా చేద్దాం, డిఫరెంట్గా చేద్దాం నాందీలాగా అని వి స్టార్టెడ్ దిస్ అండి ఉగ్రం. వెరీ నైస్ అండి, సూపర్. కానీ మీరే ప్రస్తావన తీసుకొచ్చారు, శంభో శివశంభో మహర్షి గమ్యం ఇవన్నీ మంచి పీచ్లో ఉన్నప్పుడే మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ట్రై చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి అవకాశం వస్తే చేస్తారంట? డెఫినెట్గా అండి, అంటే నేను ఎప్పుడు అంటే నేను హీరోగానే చేస్తాను, లేకపోతే ఇప్పుడు నేను రాజీవ్ గారితో చేసినప్పుడు విలన్గా చేశాను. సో నేను అలాంటి తీద్దామండి, ఒక 5 నిమిషాల తర్వాత తీద్దాం. అండ్ విశాఖ ఎక్స్ప్రెస్లో విలన్గా చేశాను, అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేశానండి. బట్ అంటే నేను ఎంతసేపు నేను హీరోగానే చేస్తాను, క్యారెక్టర్స్ చేయనని ఏ రోజు అనలేదు. సో డెఫినెట్గా అండి, అంటే మంచి క్యారెక్టర్స్ వస్తే నాకు ఇప్పుడు శంభో శివశంభో లేకపోతే మహర్షి లాంటి మంచి క్యారెక్టర్స్ వస్తే ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా చేస్తుంటాను, హీరోగా చేస్తూ పేరల క్యారెక్టర్స్ కూడా చేస్తుంటాను. ఏమండి మర్చిపోయానండి, ఇంట్లో కందిపప్పు లేదు, అయిపోయింది, కొనడానికి వెళ్ళాలండి పిల్లలకి పప్పు. నేను టొమాటో పప్పు చేసి పెడతానని చెప్పాను, తొందరగా వదిలి స్విగ్గీలో ఆర్డర్ చేద్దానండి. ఇంటి అడ్రస్ చెప్పండి, నేను ఆర్డర్ చేసి పెడతాను. ఓకేలేండి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అదే ఇప్పుడు
ఇట్లాంటి సీరియస్ రోల్స్ ఏనా లేకపోతే మళ్ళీ మా అల్లరి నరేష్ గారిని ఏమైనా మీరు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా మాకు? డెఫినెట్ గా నెక్స్ట్ సినిమా మళ్ళీ కాంపిటీషన్ మధ్య చెప్పడం. సో పర్వాలేదు, అంటే మహర్షి దాని తర్వాత బాడీ అదే దాచాం. సో అచ్చా తర్వాత చెప్తాం, ఒక ఇన్వెస్టిగేషన్ మీద అతను కిడ్నాప్ చేస్తాం. సో ఏదో అడుగుతున్నారు, మర్చిపోయాను. అంటే డెఫినెట్గా, ఎందుకంటే మొన్న మహర్షి దాని తర్వాత మొన్న నాంది దాని తర్వాత మారేడుమల్లి ఇప్పుడు ఉగ్రం, అన్ని వరుసగా సీరియస్ సినిమాలు అవుతున్నాయి. సో ఐ జస్ట్ వాంట్ డూ మై కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ విత్ ఇట్స్ అ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అండి నెక్స్ట్ సినిమా. ఇప్పుడు ఇలా డిఫరెంట్ గా చేయాలన్న ఆలోచన డైరెక్టర్ గారి దాండి మీద ఎలా చేయాలని? అంటే నాంది సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. అంటే అప్పటి వరకు నాందితో అంటే అప్పటి వరకు భయం ఉందండి వరుసగా నా దాదాపు 4-9 సంవత్సరాల నుంచి నా సినిమాలు అన్ని కామెడీ సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతుంటే. సో విజయ్ గారు వచ్చి మహర్షి చూసిన తర్వాత మీకు నాంది అంటే నాకు మీరు సీరియస్ సినిమా చేస్తే బాగుంటుంది సార్, అంటే లేదంటే కామెడీ సినిమాలని యాక్సెప్ట్ చేయట్లే జనాలు ఇప్పుడు, ఏంటి సీరియస్ అంటే ప్రొడ్యూసర్ అంటే, లేదు లేదండి డెఫినెట్గా మంచి కథ తీసుకొస్తాను. 1 మంత్ నాకు అంటే ఊరికే లైన్ చెప్పాడండి, దాని తర్వాత 1-1.5 మంత్ తోటి మొత్తం బౌండ్ స్క్రిప్ట్ తోటి వచ్చారండి. అండ్ దిస్ టైమ్ లక్కీగా మాకు ఏంటంటే అప్పుడు సతీష్ వేగ్నేష్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన హీ బిలీవ్డ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ అండి. సో వన్స్ అది అంటే మనం కొత్తగా చేయకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, సో మనం కొత్తగా చేస్తే యాక్సెప్ట్ చేస్తారంటే భయం పోయిందండి. అంటే కామెడీ సినిమాలే చేయాలి, సీరియస్ సినిమాలు చేస్తే చూడరు అని ఒక మన ట్రేడ్లో కానివ్వండి మనకే తెలియకుండా ఒక గిరిగీసుకుంటాం. సో అది నాందితో అరేజ్ అయింది. సో వితౌట్ ఓకే విల్ డూ అంటే కొన్ని కొన్ని డిఫరెంట్ సినిమాలు చేస్తూ వెళ్దాం అని. ఇంకా కానీ మీరు నిజంగా ఆ విషయంలో ఒక ఇన్స్పిరేషన్ అండి, మీరు నాంది సినిమాతో ఎలాగైతే మీ కెరియర్ గ్రాఫ్ని ఒక మలుపు తిప్పారు, అలాగే చాలా మంది ఒకటే చట్రంలో చుట్టేసుకుని ఉంటారు ప్రొఫెషనలీ కూడా. ఇప్పుడు మీదంటే సినిమా కనిపిస్తుంది కానీ ఇదే చేయాలి అని ఇష్టం లేకపోయినా కూడా రిస్క్ చేయడం ఇష్టం లేక ఉండిపోతారు. మీరు వాళ్ళందరికీ కనువిప్పు కలిగించారు, యూ క్యాన్ డూ కరెక్ట్ పద్ధతిలో చేస్తే సక్సెస్ కొడతారు అని మీరు చూపించారు. ఎవ్రీథింగ్ అండి, అటు అంటే మనం ఏ పని చేస్తున్నానండి, బీట్ యాక్టింగ్ బీట్ ఎనీ ప్రొఫెషన్, మీరు అన్నట్టు ఇట్ హాస్ టు బి వెరీ సిన్సియర్ ఎఫర్ట్ అండి. మన ఎఫర్ట్ సిన్సియర్గా పెడితే డెఫినెట్గా వస్తుంది. అండ్ వీ హ్యావ్ టు సమ్ టైమ్ టేక్ రిస్క్ అండి, లేకపోతే అయ్యే అంటే మనకి ఇది మనకు కలిసి వచ్చింది కదా ఇదే దీంట్లో ఈ బంధాలు వెళ్ళిపోదాం అనుకుంటే రాదు, రిజల్ట్స్ రావండి. సో యూ హ్యావ్ టు టేక్ రిస్క్ అట్ టైమ్స్. ఒక ఫోన్ కాల్ చేసుకోవచ్చు, చేసుకోండి. ఫోన్ లేదు, తీసేసుకున్నారు మీ వాళ్ళు నా దగ్గర నుంచి. ఓకే, ఎవరన్నా ఫోన్ ఉంటే ఇవ్వండి అమ్మా, వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు లేవు. ఓకే ఓకే బాడీ. ఓకే ఇది ఇప్పుడు చాలా కాప్ రోల్స్ వచ్చేసాయి కదండి, పోలీస్ రోల్స్, హౌ డిఫరెంట్ విల్ దిస్ బి? ఇది ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? చాలా రకాల పోలీసుల్ని చూసాం మేము తెలుగు సినిమాల్లో, ఎలా అంటే ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటేనండి, ఎదర్ ఇప్పుడు నేనే చేశాను ఇంతకు మీరు అడిగినట్టు కామెడీ పోలీస్ చేశాను, లేకపోతే లంచగొండ పోలీసు, లేకపోతే సిన్సియర్గొండ పోలీసు, ఇలాంటి రకరకాలు వస్తుంటాయండి. బట్ ఇది ఇట్స్ వెరీ హానెస్ట్ స్టోరీ అండి. అంటే పర్సన్ హూ బిలీవ్స్ అంటే ఒక కాకి వేసుకున్న తర్వాత హీ బిలీవ్స్ దట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మీ, అంటే ప్రతిది నా బాధ్యత. అంటే హీ డజంట్ ఈవెన్ కేర్ అబౌట్ హిస్ ఫ్యామిలీ, హీ డజంట్ ఈవెన్, ఎంతసేపు డ్యూటీ మైండెడ్ ఉంటాడు. సో అలాంటి వాడు వాట్ హీ ఫేసెస్ విత్ హిస్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఎమోషన్ ఏంటంటే, జనరల్గా ఎప్పుడు మనం పోలీసులు ఎమోషన్ చూస్తుంటాం కానీ వాళ్ళ ఇంట్లో తాలూకా ఎమోషన్స్ ఉండవు, వైఫ్ తాలూకా ఎమోషన్స్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తాలూకా ఎమోషన్స్. సో దాని గురించి ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే పోలీసులు వాళ్ళకి జనరల్గా ఇట్ డజంట్ హ్యావ్ అన్ అంటే వాళ్ళకి 9-to-5 జాబులు ఉండవు, సండేలు హాలిడేస్ అలా ఉండవండి. సో ఇట్స్ లైక్ 24/7 వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. సో అలాంటి టైంలో వాట్ దే మిస్ ఇన్ దర్ లైఫ్ అంటే స్పెండింగ్ టైమ్ విత్ దిస్ వైఫ్ కానివ్వండి, లేకపోతే కిడ్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ టైం అన్ని మిస్ అవుతుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ అండి. And how it sums up into the story, it's ugram. Okay. So it's going to be quite different. Right? Different, yeah. Inky Pinky Ponky, father had a donkey. Donkey died, father cried. Ever rara, it is my family song kuda. ఏం లేదు. మీరేం చూడలేదు? శవంలో ఇవ్వడమే కాకుండా నవ్వింది కూడా. నా ఫ్యాన్ అండి. ఓకే, మా డైరెక్టర్ వాళ్ళు ఎక్కడ వాళ్ళని ఒకసారి ఏమైనా కల్పిస్తారా, పోనీ వాళ్ళతో మాట్లాడి విషయం ఏంటో తెలుస్తుంది కనీసం. ఓకే ఎక్కడ ఉన్నప్పుడు పక్కన అమ్మా.
దాంట్లోనే ఉంది. ఇందాక నుంచి మీరు చూసుకోలేదు కంగారులో. నిజంగానే లాక్ అయిపోయినట్టుంది. ఒక ఇంతకీ నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? ఆ విషయం నేను కాదు, మా క్రూ చెప్తారు.